హైదరాబాద్ కు చెందిన చిల్కూరి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించిన హీరో ఆఫ్ ది సీ అనే డాక్యుమెంటరీ మార్చి 10న హైదరాబాద్ లో జరిగిన 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో అవార్డును కైవసం చేసుకుంది. అవార్డుల వేడుకలో దానికి గౌరవనీయమైన జ్యూరీ ప్రస్తావన లభించింది. ఈ డాక్యుమెంటరీ ఇటీవల కాలంలో నౌకలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పైరేట్స్ భారత నావికా దళం యొక్క దృఢమైన చర్యపై దృష్టి సారిస్తుందని తెలిపారు. 2019లో నైజీరియాలో సముద్రపు దొంగల చేతిలో బందీ అయిన 5 భారతీయులు దృఢంగా ఉండేందుకు ఆ కష్టాన్ని ఎలా తట్టుకున్నారో ఈ డాక్యుమెంటరీలో చూపిస్తున్నామన్నారు. అధికారుల జోక్యంతో 70 తర్వాత మాత్రమే వారిని విడిచిపెడతారు. నోయిడాకు చెందిన ముంబై బాక్సాఫీస్ నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్ కు 200 కంటే ఎక్కువ ఎంట్రీలు రాగా వీరిలో 83 మందిని అధికారికంగా ఎంపిక చేస్తారు. వీటిలో ఫీచర్ డాక్యుమెంటరీలు, షార్ట్ డాక్యుమెంటరీలు, యానిమేషన్ డాక్యుమెంటరీలు మరియు మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ విభాగాలలో అంతర్జాతీయ జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. ది హీరో ఆఫ్ దిస్ జ్యూరీచే గౌరవప్రదమైన ప్రస్తావన అవార్డు కోసం ఎంపిక చేయబడింది. అన్ని విభాగాలలో విజేతలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లను ప్రధాన సలహాదారు డీసీ సింగ్, మినీ బాక్సాఫీస్ వ్యవస్థాపకుడు రాంభూల్ సింగ్ అందజేశారు. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 24 లో మియా ఓబి పిక్చర్స్ రూపొందించిన సమురాయ్ టైగర్ గెలుచుకున్న 2 అవార్డులను జపాన్ కు చెందిన ఎమి ఓగావో అందుకున్నారు. Thank you.